ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. యథావిధిగా విధుల్లోకి ఉద్యోగులు నగరపాలక సంస్థ పరిధిలోని పలు విభాగాలకు చెందిన అధికారులు ఉద్యోగులు సోమవారం యథావిధిగా విధులు నిర్వహించారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున అన్ని కార్యాలయాల్లో కమిషనర్ పూర్తి స్థాయి ప్రస్తుతం డిస్ఇన్ఫెక్షన్ చేయించారు. ఈ కారణంగా 3 రోజుల పాటు అన్ని విభాగాల అధికారులు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద విధులు నిర్వహించుకునేందుకు వీలు కల్పించగా ఈ అవకాశాన్ని పలువురు అధికారులు మాత్రమే వినియోగించుకున్నారు. ఆన్లైన్ తరగతులకు ల్యాప్టాప్ పథకం దోహదం మంత్రి ఆదిమూలపు సురేష్. 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షలు. దివ్యాంగులు గర్భిణులకు వర్క్ ఫ్రమ్ హోమ్. రద్దీ లేక 30% ఆర్టీసీ సర్వీసులు రద్దు. 55 ఏళ్లు దాటిన ఉద్యోగులకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజా రవాణా శాఖలో 55 ఏళ్లకు పైగా వయసు కలిగిన ఉద్యోగులకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఒక ప్రకటనలో కోరారు. వీఆర్ఓలను కోవిడ్ బారి నుంచి కాపాడాలి. ఏపీ వీఆర్ఓ అసోసియేషన్ డిమాండ్. ఇకపై వాహనాలకు నామినీ. రేపటి నుండి పగటి కర్ఫ్యూ, మధ్యాహ్నం 12 వరకే షాపులు. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11:30 సచివాలయంలోని మొదటి బ్లాక్లో సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాదులకు 56.49 లక్షల ఫీజు. ఉన్నత విద్యపై త్వరలోని నిర్ణయం మంత్రి ఆదిమూలపు సురేష్.